ప్రధాని మోడీ గారిని కలిసిన సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయటం కోసమని అడగటం లక్ష్యంగా వెళ్ళినట్లుగా ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం ఆయన శ్రీవారి ప్రసాదాన్ని ఇస్తూ ఇది కల్తీ లడ్డు కాదు సార్ సిసలైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటిది అని అన్నారని ప్రధాని ఈయన చమత్కారానికి విరగబడి నవ్వి లడ్డూను కళ్ళకు అద్దుకొని మరీ స్వీకరించారని పత్రికల్లో వచ్చింది దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు లడ్డూను ఇస్తూ ఈ రకంగా మాట్లాడటం వెనుక మళ్ళీ ఆయన దుర్బుద్ధి బయటపడింది తేట తెల్లమైంది అని స్పష్టంగా అర్థమవుతుంది సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ లడ్డు విషయంలో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తరువాత ఇండిపెండెంట్ సిట్ను ఏర్పాటు చేస్తూ సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని వేస్తున్నాము వాస్తవాలను వెలికి తీయటం కోసమని అని ప్రకటించిన తరువాత కూడా ముఖ్యమంత్రి గారి ప్రవర్తనలో ఏ రకమైనటువంటి పరివర్తన లేదు మార్పు లేదు అని అందులోనూ సాక్షాత్తు ఈ దేశ ప్రధానితోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక తప్పుడు ప్రకటన ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు దేశ ప్రధానినే ప్రభావితం చేసే విధంగా ఈ లడ్డు కల్తీది కాదు స్వచ్ఛమైన నేతితో తయారు చేసింది అని అన్నారు అంటే దీని భావమేమి తిరుమలేశ దీని వెనుక మోడీ గారిని ప్రభావితం చేయటానికి సార్ గతంలో కల్తీ జరిగింది ఈ రోజున సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లను వేస్తున్నారు కనుక మనం ఇవ్వబోయేటువంటి తీర్పు ఈ రకంగా ఉండాలి అని ప్రధానమంత్రి గారిని ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా అర్థమైపోతున్నది ఈ దేశ ప్రధానితోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చేసినటువంటి ప్రకటన తప్పు మొర్రో అని దేశమంతా మొత్తం 140 కోట్ల మంది హిందువులందరూ కూడా ధర్మఘోష చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెలించకుండా మోడీ గారి ముందర ఈ పవిత్ర లడ్డు ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ ఇది నాణ్యమైన నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు అని అంటే అర్థమేంది రాజుగారి మొదటి భార్య పతివ్రత అన్నట్టుగా ఉంది తప్ప మరొక రకంగా ఉందా ఇది అపద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా చేస్తున్న ప్రయత్నం కాదా ఇది తాను చెప్పినటువంటి ఏ అపద్ధమైతే ఉన్నదో ఆ లడ్డూలో కల్తీ జరిగింది యానిమల్ ఫ్యాక్ట్ను వాడారు అని ఆయన పదే పదే మాట్లాడుతున్నటువంటి దానిని మరింత సమర్థన కోసమని సాక్షాత్తు ఈ దేశ ప్రధానినే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా పోయిన వ్యక్తి గమ్మున ప్రసాదం ఇచ్చి రాకుండా ప్రధానమంత్రితో కూడా ఈ రకమైనటువంటి సంభాషణ చేసి రాజకీయాల కోసమని దేవుడి మీదనే బురద తల్లి ఆ బురదలో తాను ఇరుక్కొని తప్పించుకోవటానికి ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నటువంటి తమాషా తప్ప మరొకటి కాదా ఇది ఇంతకంటే దారుణం దుర్మార్గం మరొకటి ఉన్నదా అంటే ప్రధాని గారు మనం లడ్డూకు సంబంధించిన విచారణలో మనం ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇది సిబిఐని మీరు నియమించాల్సినటువంటి సిబిఐ నుంచి నియమించాల్సినటువంటి మీ అధీనంలో ఉన్నటువంటి సంస్థ ద్వారా మనం నేను చేసినటువంటి తప్పుడు ఆరోపణలకు
సంఘీభావంగా మద్దతుగా మీరు నిలిచి అది తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేము పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు నేను సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అని చెప్పడానికి దాన్ని నిజం చేయడానికి ఆపద్దాన్ని ప్రధానమంత్రిని కూడా చివరకు ప్రధానమంత్రిని కూడా వాడేసినారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి అది కనుక్కుంటారో లేదో తెలియదు కానీ చంద్రబాబు గారు మోడీ గారిని కూడా లౌక్యంగా దించినాడు రంగంలోకి ఇది నాణ్యమైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ సార్ అని చెప్పి ఆయన విరగబడి నవ్వి దాన్ని అందుకున్న కళ్ళకద్దుకొని ప్రసాదం తిన్నారట దీనికి చంద్రబాబు గారు మహదానంద పడిపోయి ఉంటాడు కానీ లక్ష్మణుడు నవ్వు రామాయణంలో రాముని పట్టాభిషేకం తరువాత అనేకానేక విధాలుగా రాముని దగ్గర నుంచి సీత వరకు రాముని తల్లుల వరకు తమలో తాము చర్చించుకున్నటువంటి విధంగా మోడీ గారు ఎందుకు నవ్వినారు అనేటువంటి ఆ నవ్వుకు అర్థాలు శతవిధాలు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాన్ని ఇక నాకు ఇబ్బంది లేదు స్పష్టంగా మన సిబిఐ ఎన్క్వైరీ మనకు అనుకూలంగా వచ్చేస్తుంది నివేదికలో తీర్పు అని ఆయన చాలా ఆనంద పరవశభూరితుడై బయటికి వచ్చినారు చాలా స్పష్టంగా ఈ విషయం మీద కోర్టులు మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత కూడా సర్వోన్నత న్యాయస్థానమే తన తుది మాటగా చెప్పిన తర్వాత చాలా లౌక్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో ఈ మాట మాట్లాడటం సరైనదా ఎలా మళ్ళీ మళ్ళీ తీర్పును ఒక ముఖ్యమంత్రి నివేదికలకు రాకుండానే ఎఫ్ఐఆర్లు బుక్ చేయకుండానే విచారణ జరగకుండానే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తరువాత కూడా ఏ రకంగా ఆయన మాట్లాడగలరు నిజానికి మోడీ గారు ఆయన్ని మందలించుండాలా ఎందుకు ఈ అనవసరమైనటువంటి ప్రస్తావన అని ఈయన చమత్కారం ఆయనకు నచ్చి బహుశా ఆయన కూడా ఒక నవ్వు నవ్వినాడు ఆ నవ్వును ఈయన చాలా అనుకూలంగా తీసుకున్నాడు ముఖ్యమంత్రి ఇంకా మనకు తిరిగేలేదనని వాస్తవాలు బయటికి వస్తాయి పదే పదే పదుల సార్లు మేము స్పష్టంగా చెప్తున్నాం ఏ తప్పు చేయలేదు రాజీవ నేత్రుని దగ్గర తప్పులు చేస్తే తట్టుకోవటం ఎవ్వరికైనా కూడా సాధ్యం కాదు ప్రాణాలైనా హరించి వేస్తారు అంత తీవ్రమైనటువంటి తప్పు చేసినప్పుడు తప్పు చేయటానికే అంత భయపడితే నేను స్వామి భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే వెంకటేశ్వర స్వామిని ఈ రకంగా తన ప్రయోజనాల కోసమని వాడుకోవటం అన్నది హిందూ సమాజాన్ని అంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ తప్పు చేయనటువంటి మేము చంద్రబాబు గారి విషపు మాటల వలన సంఘంలో సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నిజం నిగ్గు తేలుతుంది చివరకు ప్రధానమంత్రిని కూడా తన రాజకీయంలో పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాణం కాపాడినటువంటి పరమాత్ముని ప్రసాదం మీద పరాచికాలాడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఏ రకంగా ఉంటుందో ఆ దేవుడే నిర్ణయించాలి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసాదం మీద మళ్ళీ సుప్రీంకోర్టు నిర్ణయం చేసిన తరువాత కూడా మాట్లాడటం అన్నది తీవ్రమైనటువంటి తప్పిదం కాదు నేరం చంద్రబాబు గారు హిందూ సమాజం దృష్టిలో ఒక నేరస్తునిగా మిగిలిపోతారు ఈరోజు మీకు అధికారం ఉంది ఈ అధికారం వలన మీరు మా మీద ఎంతైనా పెత్తనం చెలాయించవచ్చును మమ్మల్ని మీ ఉక్కు పాదాలతో నులిమివేయచ్చును కానీ భగవంతుని పాదచరణాల ముందర మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవించక తప్పదు